సచివాలయం దగ్గరికి వెళ్తే తిన్నారనుకోండి, ఇక్కడ ఇచ్చేది 100 రూపాయలైనా జగన్ మీద ఇక్కడ దాకా ఉంటుంది. అవి ఇంకా ఇప్పుడు ఇక్కడ ఒక 99.9% బాగానే ఉంది, 0.01 ఇప్పుడు ఇప్పుడే బిగిన్ అవుతుంది అంటున్నారు సచివాలయ వ్యవస్థ. అక్కడ అట్లా కాదు, 9 ఏళ్ళు అయిపోయింది. గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ఇక ఇష్టం అంటున్నారు. అక్కడ కరెంట్ కనెక్షన్ ఇవ్వాలన్న డబ్బులు, ఇల్లు కట్టుకోవాలన్న డబ్బులు, మంచినీళ్ళ కనెక్షన్ ఇవ్వాలన్న డబ్బులు, ఆఫీసర్కి ఇవ్వాలా, లోకల్ లీడర్కి ఇవ్వాలా, వీటితో వెక్స్ అయి ఉన్నారు. అది నెగిటివ్ అవుతుంది. కాంగ్రెస్ లో క్లారిటీ అయితే వచ్చింది, వాళ్ళు ఇండివిజువల్ గానే వెళ్తారు ట్రయాంగిల్ ఫైట్ అని. కానీ కాంగ్రెస్ లో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది క్లారిటీ వచ్చిందా, లేదంటే ఆ వర్గ విభేదాలు రేపొద్దున బీఆర్ఎస్ కలిసి వస్తాయా? అంటే బేసిక్ గా అధికారంలోకి వస్తే సర్దేసుకుంటారు, అంతేనా? అధికారంలో రాకపోతే ఇదిగో ఈడు తప్పుడు వాళ్ళనే జరిగిందని చెప్తారు. అంటే ఇప్పటికే ఎవరి వర్గం వాళ్ళకు ఉంది, బట్టి వర్గం వేరు, రేవంత్ వర్గం వేరు, ఇలా ఉన్నాయి. అంటే ఒకటి, కర్ణాటకలో డికే శివకుమార్ సిద్ధరామయ్యని కలిపి రాహుల్ గాంధీ ఎట్లయితే మేనేజ్ చేయగలిగాడు ప్రియాంక రాహుల్ కూర్చోబెట్టి, ఇక్కడ కూడా అదే. అంటే వీళ్ళకి ఒక లెక్క చెప్పేశారు, మనం అధికారం పోతే ఈసారి ఇక మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వాటి వీటన్నిటికంటే పక్కనున్న ఆంధ్రాలో బతుకైపోద్ది మీది బేసిక్. ఆంధ్రాలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా? ఉనికి లేదు. ఈ తెలుగుదేశం పరిస్థితి, తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి లాగా మారిపోద్ది కాంగ్రెస్ ఈ ట్రిప్ అయిపోద్ది. కాబట్టి మీరు అందరు కలిసి ఉండాల్సిందే, సీఎం సంగతి నాకు వదిలేయండి అన్నాడు ఆయన. కాబట్టి ఎవడుకాడు తర్వాత నేనే సీఎం అనుకునేసే ఉద్దేశంతో చేస్తారు ఫైటింగ్. అలాగే పనిచేయాలి.